జయ సాయి మాస్టర్ మహాత్ముల ముద్దు బిడ్డడు పేజీ నంబర్ రెండు వందల పదమూడు అధ్యాయం పన్నెండు శ్రీ భరద్వాజి గారి దినచర్య శ్రీ భరద్వాజి గారు చిన్నతనంలో ఆడుతూ పాడుతూ గడిపిన పదిహేడవ ఏట అన్వేషణ మొదలైన నాటి నుండి వారి దినచర్యలో మార్పు రాకపోలేదు అన్వేషణ అనంతరం వారి దినచర్య అంతా బహుగ్రంథ పఠనం చర్చలతోటి సాగిపోయింది విద్యానగర్ ప్రవేశించాక బ్రహ్మచారిగా ఉంటున్నప్పుడు తెల్లవారుజామున లేవటం ధ్యానం చేయటం ఆసనాలు వేయటం కళాశాలకు లెసన్స్ ప్రిపేర్ కావటం కళాశాల అనంతరం సాయంత్రపు వేళ గదికి వచ్చే విద్యార్థులతో అగంతకులతో చర్చలు సత్సంగాలు చేయటం సాయంకాలం షికారుగా గోడలి వైపు వెళ్ళి సువర్ణముఖి నది ఇసుక తిన్నెల్లో కూర్చొని ప్రకృతిని పరిశీలించటం గదికి వచ్చాక రాత్రి భోజనానంతరం ఇంకా ప్రొద్దుపోయే వరకు చర్చలు లేఖలు రాయటం గ్రంథరచన ఇలా ఉండేది వారి దినచర్య సెలవు దినాల్లో అవధూతల మహాత్ముల దర్శనానికి వెళ్ళేవారు గదిలో పగలనక రాత్రనక చిరుచాప మీదనే కూర్చోవటం పడుకోవటం తలగడగా పుస్తకాలు వాడేవారు గృహస్థాశ్రమం స్వీకరించాక కూడా వీరి దినచర్యలో ప్రత్యేక మార్పు లేదు ఒంగోలు ప్రవేశించాక తెల్లవారుజామున ఐదు గంటలకు లేవటం కాకడారతి ఇవ్వటం గ్రంథరచన ప్రారంభించటం చిన్నారి బిడ్డలైన వేదమ్మ ద్వారకులకు ప్రక్క గదిలో పాఠ్యాంశాలు చెప్పటం తర్వాత స్నానం చేయటం తిరిగి గ్రంథరచన విషయాలను డిక్టేట్ చేస్తూ రాయిస్తూ తాము రాస్తూ వచ్చే సంభాషిస్తూ మధ్యాహ్నం వరకు అలా సాగేది డిక్టేట్ చేయనప్పుడు ఆపేసి మధ్యలో వచ్చిపోయేవారితో మాట్లాడుతున్నా సరే వారు వెళ్ళగానే ఎక్కడ ఆపేస్తామని రాస్తున్న వ్యక్తులను అడుగక సరిగ్గా ఆపిన చోటు నుండి అలా చెప్తూ ఉండేవారు ఉదయం ఆరతి కాగానే బ్రూ కాఫీ తీసుకునేవారు రోజుల్లో మధ్యలో అప్పుడప్పుడు బ్రూ కాఫీ తాగేవారు మధ్యాహ్నం భోజనం అమ్మగారి గదిలో వారి పక్కనే కుర్చీలో కూర్చొని స్టూలుపై ప్లేట్ పెట్టుకొని దూర ప్రాంతాల నుండి వచ్చిన వారితో కలిసి భోజనం చేసేవారు ఆ సమయంలో అవసరం వస్తే చక్కగా మాట్లాడుతూనే భోజనం చేసేవారు భోజనంలో ముఖ్యంగా ఇష్టమైన పదార్థాలంటూ ఏమీ ఉండవు కానీ కాకరకాయ పులుసు వంకాయ బజ్జి బెండకాయ కూర ముద్దపప్పు దోసకాయ వాడేవారు రాత్రిపూట ఎక్కువగా నూనె లేకుండా చపాతి నిప్పుల మీద కాల్చినవి తీసుకునేవారు భోజనానంతరం స్వీటుకిళ్ళి వేసుకునేవారు స్వీట్స్లో బెల్లంతో చేసిన అరిసెలు బియ్యంతో పాలు కలిపి తయారు చేసిన పాయసం తీసుకునేవారు మధ్యాహ్న భోజనానంతరం యథాప్రకారం మొదటి గదిలో దత్తస్వామి శ్రీ సాయి శ్రీ రమణ మహర్షుల పటాలకు ఎదురుగా కూర్చుని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లేఖలను చూస్తూ వాటికి సమాధానాలు రాసేవారు వారు కూర్చున్న చోటకు వెనుక గోడకు ఎప్పుడూ మూరెడు దూరం ఎడమ ఉండేది ఎక్కువగా అర్ధపద్మాసనంలో కూర్చునేవారు సాయంకాలం పట్టణంలోని వారితో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో జిజ్ఞాసులతో సంభాషిస్తూ ఉండగా ఆచార్యులు వారు వెదజల్లే ప్రశాంత పరిమళాలని భక్తులు ఆస్వాదిస్తూ ఉండేవారు ఎదుటివారు పైకి ప్రశ్నించని వారి వారి మనస్సుల్లో దాగి ఉన్న సందేహాలకు ప్రశ్నలకు సమాధానాలు ఎంచక్క సంభాషణ ద్వారా అలా అలా అందించేవారు బ్యాటరీ వీక్ అయితే ఛార్జ్ చేసుకున్నట్లు ఎదుటివారి మనస్సు ఆనందంతో నింపుకునేవారు రాత్రి పది గంటలయ్యిందన్న విషయాన్ని కూడా గమనించక తన్మయత్వంతో ఓలలాడేవారు ప్రక్క గదిలో మాస్టర్ గారిని గురుభావంతో చూస్తూ కూర్చుని ఉండే అమ్మగారు ఆ సమయంలో భోజన విషయం గుర్తు చేస్తే ఆ అంటూ సమాధానమిస్తుండగా వచ్చిన వారు తృప్తి నొందిన మనస్సులతో ఆ రోజుకు సెలవు తీసుకుంటూ ఆ మనోహరమూర్తి ప్రేమమూర్తి జ్ఞానమూర్తి సాంగత్యం కొరకు మరుసటి రోజు సాయంత్రానికి గంటలు లెక్కించుకుంటూ ఇళ్ళకు వెళ్ళేవారు రాత్రి భోజనానంతరం తిరిగి పదకొండు గంటల నుండి గ్రంథరచనలో నిమగ్నమై రాత్రి మూడు గంటల తర్వాతనే పడుకునేవారు వారు ఈ లోకానికి అందించేటంత అందించాలని ప్రతిక్షణాన్ని సద్వినియోగపరిచేవారు పళ్ళు తోముతూ చదివేవారు చివరికి కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒక పుస్తకాన్ని తీసుకువెళ్ళి చదివేవారు ఊపిరి సలపని పనిలో ఉండేవారు ఒక్క మాటలో చెప్పాలంటే వారి దినచర్య అంతా ధర్మాచరణి మాస్టారు రూపం ఇప్పటి చిరంజీవి ద్వారక బాబులాగా చిన్నప్పుడు భరద్వాజి గారు ఉండేవారు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు విద్యానగర్లో ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల ప్రాయంలో తేజవంతమైన కళ్ళు కొనదేలిన అందమైన ముక్కు ప్రశాంత వదనంతో నగుమోముతో పల్సటి శరీరం చక్కటి తెలుపు వర్ణంతో మిగిలి మిక్కిలి పొడుగు మిక్కిలి పొట్టి కానీ ఐదు ఏడు అడుగు ఐదు పాయింట్ ఏడు అడుగుల ఎత్తు కలిగి ఉండేవారు చక్కని వారి నడక ప్రత్యేకంగా ఉంటూ టీవీగా ఉండేది దట్టమైన నల్లటి గుబురు గడ్డం ఉండేది ఒంగోలు ప్రవేశించాక కొద్ది సంవత్సరాలకు కాస్త శరీరం లావు పెరిగి మోము గుండ్రంగా ఉన్నట్లు ఉండేది కానీ వారి ముఖం కోలముఖమే చురుకుదనం ఎప్పటిలాగా ఏమాత్రమూ తగ్గలేదు మాస్టర్ గారు ఎరగా ఉంటారని కొందరికి పసిమి ఛాయ్లో ఉంటారని కొందరికి అనిపిస్తుంది కానీ వారు చక్కటి తెలుపు వర్ణంలో ఉంటారు తెలుపు లోపల రక్తం ఉండటిచే అలా ఎరుపు రంగులా కనిపిస్తారు అంటారు అమ్మగారు మాస్టర్ చదువుకుంటూ రాసుకుంటూ ఉండగా చిరంజీవి పి రామారావు తలకు నూనె పూసి తలదువ్వేవారు శరీరం గురించి శరీర అలంకరణ పట్ల వారికి దృష్టే లేదు ఏమాత్రం మెయింటైన్ చేసేవారు కాదు బాహ్య సౌందర్యంలో ఇతరుల కన్నా ప్రత్యేకంగా ఉండాలనే ధోరణే కనిపించదు చక్కటి ఆరోగ్యానికి ఆసనాలు వేసేవారు ప్రసంగాలకు వెళ్లాల్సి వస్తే ఒంట్లో నలతగా ఉన్న పట్టించుకునేవారు కాదు కనీసం ఇంట్లో శ్రీమతితో కూడా ప్రత్యేకంగా తన అనారోగ్యాన్ని గురించి చెప్పేవారు కాదు ఒక గురు పూర్ణిమ నాడు వెంకటగిరి సూళ్లూరుపేట సత్సంగ సభ్యులందరూ వచ్చి విద్యానగర్లో శ్రీ మాస్టర్ గారి గదిలో భజన జాగరణ చేస్తున్నారు శ్రీ మాస్టర్ గారు అర్ధగంటకు ఒకసారి లేచి లోపలికి వెళ్ళి వచ్చి యథాప్రకారం అందరి మధ్యలో కూర్చుంటున్నారు కారణం తెలియదు తెల్లవారింది అప్పుడు శ్రీ మాస్టర్ గారిని అలా మాటమాటికి మధ్యలో రావటానికి కారణం కనుక్కోగా మాస్టర్ గారు రాత్రంతా మోషన్స్ అయ్యాయి మీరంతా మీళ్ళల్లో బాబా పటాలు లేకనే ఎంత దూరం వచ్చారు ఎంతమందిని ఆయన్ని తీసుకొచ్చారు అనారోగ్యం ఎందుకు పెట్టాలి వీడేం చూస్తా చేస్తాడో చూద్దామని పరీక్ష పెట్టారు అన్నారు ఇంకొకసారి ఉపన్యాసాలకే శ్రీ మన్నవ సత్యం ఒకటిన్నర కిలోమీటర్ సైకిల్పై తీసుకెళ్లి విడిచారు మూడు గంటల పాటు మాట్లాడారు అనంతరం ప్రశ్నల సమాధానంతో చాలా సమయం గడిచింది అప్పటికి ఐదు రోజుల నుండి తీవ్ర జ్వరం వల్ల అన్నం కూడా సరిగ్గా తీసుకోలేదు ఎంతటి అనారోగ్యంతో ఉన్నా వారి గురువైన శ్రీ సాయినాథుని వలె పట్టించుకొనక కర్తవ్యం నిర్వర్తించేవారు శ్రీ మాస్టర్ గారు మరొకసారి శ్రీ వెంకయ్యస్వామి సమాధి మందిర స్థాపనకు గొలగమూడి వచ్చారు ఆశ్రమంలో పడుకుందామని శ్రీ మాస్టర్ గారు అన్నారు పెసల సుబ్బరామయ్య గారు అక్కడ రద్దీగా ఉందని ఊరి చివరి గొలగముడి దేవాలయంలో పడుకుందామని మాస్టర్ గారితో పాటు వెంటనున్న వారిని తీసుకుని వెళ్తూ అసలు వేరే వారిని అడిగి చాప తీసుకుని వెళ్ళారు చీకట్లో ద్రోవ తప్పి ముళ్ళకంపలో నడిచి అతి కష్టంపై అక్కడ చేరాక శ్రీ మాస్టర్ గారికి ఆ చాప భరిస్తే అది చింతపండుకు చుట్టే ముళ్ళ ఈత చాప దానిపైన తుప్పటి భరిస్తే ఆ దుప్పటిని తీసివేసి వారికి ఇస్తూ తాను మాత్రం చాప మీదనే పడుకున్నారు మాస్టర్ గారు శరీర సుఖానికి ఏమాత్రం విలువనిచ్చేవారు కాదు శ్రీ మాస్టర్ గారు ఒకసారి శ్రీ పి సుధాకర్ రెడ్డి లెక్చరర్ విద్యానగర్ శ్రీ మాస్టర్ గారి వెంట శ్రీశైలం వెళ్ళారు శ్రీ పూర్ణానంద స్వామివారి ఆశ్రమంలో స్వామివారి ఆశీస్సులు తీసుకుని పాతాళ గంగకు వెళ్ళి అక్కడి నుండి పాలధార పంచదారకు వెళ్ళారు బయలుదేరారు కాళ్లకు చెప్పులు లేవు తీవ్రమైన ఎండకు కాళ్ళు మాడిపోతున్నాయి అయినా నడిచారు పాలదార చేరేసరికి కాళ్ళు బొబ్బలెక్కగా సుధాకర్ రెడ్డి బాధతో సార్ ఇక నా పని అయిపోయింది కాళ్ళు బొబ్బలెక్కే సార్ చూడండి అన్నాడు మాస్టర్ గారు నువ్వు పైకి చెప్తున్నావు నేను చెప్పలేదు అంతే అన్నారు వారి పాదాలు చూడగా ఎర్రగా కందిపోయి ఉన్న నాకే బాధ వేసింది అంటారు శ్రీ సుధాకర్ రెడ్డి సాయి మాస్టర్ ఒకసారి సాధనలో మనస్సు నిల్వకపోతే భాగంగా గోడకు చేతిని బలంగా కొట్టాను అప్పుడు నా చేతికి కలిగిన శారీరక బాధ కంటే మరుపు వలన మనస్సులో కలిగిన బాధ చాలా తీవ్రమైంది అందువలన నేను విధించుకున్న శారీరక బాధను సహించగలిగాను అన్నారు మాస్టర్ గారు నా సాధనంతా బాబాను సర్వదా సర్వత్రా నా గుర్తింపులో ఉంచుకునటమే కరుణామయుడైన బాబా నన్ను కటాక్షించి నా గుర్తింపులో నిలిచి ఉన్నారు అంటారు శ్రీ మాస్టర్ గారు అధ్యాయం పదమూడు తనను గురించి తాను